అందరికీ నమస్కారం శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తన అదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఈ టాపిక్ మీద నేను చూసిన వీడియోలలో నా అభిప్రాయానికి దగ్గరగా ఏ వీడియో లేదని నాకు అనిపించి ఈ వీడియో నేను చేస్తున్నాను అంటే శ్రావణ భార్గవి తప్ప ఉప్ప అని చెప్పడానికి కాదు ఎందుకంటే అది తప్పని కొందరు కాదని కొందరు ఇప్పటికే తమ తమ అభిప్రాయాలు తెలియచేస్తున్నారు నా ఉద్దేశంలో ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదు కానీ కొందరు చెప్పినట్టు తప్పే అని అనుకుంటే ఆ తప్పుని సరిదిద్దే మార్గం ఇదా అనేదే నా ప్రశ్న అన్నమయ్య కీర్తనలకు కాపీరైట్ లేనప్పుడు అది వీడియోలో వినియోగించడం తప్పేలా అవుతుంది అది తప్పు కానప్పుడు ఆ వీడియోని తొలగించమనడం రైట్ ఎలా అవుతుంది సరే అన్నమయ్య కుటుంబీకులకు బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళు దానికి తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు కానీ మిగతా వాళ్ళంతా ఇంతలా స్పందించడం అవసరమా ఈ వీడియోలో తప్పు లేదనేది నా అభిప్రాయం కానీ తప్పే అనుకుందాం ఎందుకంటే శ్రావణ భార్గవిని సమర్థించడం నా ఉద్దేశం కాదు నేను చెప్పాలనుకున్నది వేరు ఈ వీడియో చేయడం తప్పే అయితే ఆ తప్పుని సరిదిద్దడానికి ఎంత హంగామా చేయాలా తానేదో పెద్ద నేరం చేసినట్టుగా నాలుగు వైపుల నుంచి ఒత్తిడి కలిగిస్తే ఒక స్త్రీగా తాను ఎంత మదన ఉంటుంది మన కుటుంబంలో ఆడపిల్లలు కూడా ఇలాంటి తప్పు చేస్తే ఇలానే రచ్చకెక్కుతామా ఇకపోతే అశ్లీలత అంటున్నారు ఇలాంటి దృశ్యాలు ఎన్నో సినిమాలలో ఉన్నాయి ఆ సినిమాలలో దృశ్యాలన్నీ తొలగించమంటారా తొలగించమని అడగగలరా ఈ విషయం మీద ఒక ఆయన నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది అందుకే ప్రశ్నిస్తున్నాను అంటున్నారు తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ తనకి ఇంతవరకు జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నట్లు తనకి అర్థం కాకపోవడం ఎంత జ్ఞానమో నాకు అర్థం కావటం లేదు సరే ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఇప్పుడు మరి ఆ సినిమాలలో దృశ్యాలన్నీ తొలగించమని అడుగుతారా కాళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రాలు లేకుండా వీడియో చేసింది శ్రావణ భార్గ్యం అంటున్నారు అంటే అవి పెట్టుకొని వీడియో తీసేస్తే రైట్ అయిపోతుందా అసలు ఆ వీడియో చేయడమే తప్పు అన్నప్పుడు మెట్టెలు మంగళసూత్రాల గురించి ఎందుకు మాట్లాడతారు అది తన వ్యక్తిగతమైన విషయం నా వ్యక్తిగత విషయాలలో తలదూర్చి నా మనోభావాలను దెబ్బతీశారు అందుకే ఆ వీడియోలు మీరు తీసేయండి అని శ్రావణ భార్గ్యం అడిగితే ఆ వీడియోలు మీరు తీసేస్తారా హిందూ ధర్మం అంటున్నారు ఎవరైనా తప్పు చేస్తే ఇలా రోడ్డు మీదకి ఇడ్చి రచ్చ చేయమంటుందా హిందూ ధర్మం కాళ్ళకు మట్టెలు మెడలో మంగళసూత్రం లేకపోవడం హిందూ ధర్మాన్ని పాటించకపోవడం అనుకుంటే ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు పక్కింట్లో ఉండొచ్చు వీధిలో ఉండొచ్చు ఊర్లో కూడా ఉండొచ్చు వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారా ప్రశ్నిస్తే ఆ వివరాలు ఎందుకు చెప్పట్లేదు మన ఇంటిలో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే వీధిలోనికి వెళ్ళి రచ్చ చేసుకుంటామా కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకోమా ఇది అంతే నిజానికి ఇలా బహిరంగంగా మాట్లాడుకోవటం హిందూ ధర్మాన్ని రక్షించడం అవుతుందా హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు గుసగుసలాడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు కదా కోర్టు కూడా నేరం రుజువైతేనే శిక్ష విధిస్తుంది అలాంటిది తప్పో ఒప్పో ఇంకా నిర్ధారణ కానీ ఒక విషయాన్ని పట్టుకుని ఒక హిందూ వివాహ స్త్రీని ఇలా విమర్శించడం ఎంతవరకు సమంజసం హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో బహిరంగ చర్చలకు తెరలేపి దీనిని గమనించి కొంతమంది ఆనందించడానికి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని వేడుకుంటూ స్త్రీలను గౌరవిద్దాం ధర్మాన్ని రక్షిద్దాం నమస్కారం